రైతుల వద్ద ఉన్న పత్తి సీసీఐ కొనుగోలు చేయాలి. సదాశివపేట మండలంలోని ఆత్మకు రోడ్డు ఉన్న అర్ణపూర్ణ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు వెంటనే చేయాలని రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నాలు రాష్ట్రాలకు చేయడం జరిగింది. సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఛానల్ని కొత్త వారు పాతాలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి. సో ముందుగా మనం సదాశివపేట మండలంలోని ఆత్మకు రోడ్లో ఉన్న అర్ణపూర్ణ సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు వెంటనే చేయాలని రైతుల సంఘ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా రాష్ట్రాలకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి రైతులు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న పత్తిని వెంటనే కొనుగోలు విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద పత్తి కొనుక్కోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించే అధికారంలో చలనం లేదని అన్నారు. ఆరు కాలం కష్టపడుతున్న రైతులకు ఇబ్బందులు గురి చేయడం సరికాదని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వలన చర్యలు రాత్రిపూట రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీసీఐ కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ మార్కెట్ అధికారులు కుమ్మకైనట్లు కనబడుతుందని విమర్శలు, రైతులకు అన్యాయం చేస్తున్నట్లు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో ఉన్న రైతుల పత్తి ఖాళీ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని, కొనుగోలు బంధు కాకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి హామీ ఇవ్వడంతో రాష్ట్ర రోకో విరమించడంతో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు భూషణం ప్రసాద్, రైతులు జగదీష్, భాస్కర్ రవి తదితరులు పాల్గొన్నారు. సో చాలా చోట్ల అయితే సీసీ అయితే పత్తి కొనుగోలు చేయడం లేదండి. సో రాష్ట్రంలో చేస్తేనే పత్తి ఇకనైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. సో వీడియో లెంత్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.